దగ్గరికి పోయి వాళ్ళే మా ఆడల మీద ఇట్లా దౌర్జన్యం చేసి రౌడీలు లెక్క చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు న్యాయం చేసే అధికారులు ఒక అమాయకాన్ని తీసుకుపోయి కార్యక్రమం తొందరగా ఇప్పించుకొని 3 గంటలు తిప్పి ఆమె పైన అసలు లోపల ఏం జరిగింది ఏమి ఇంత పెట్టి కూడా ఎవరికి బయట తెలియదు. అంటే వాళ్ళ అధికారం ఉందనే కదా, వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు, అధికారం కేసీఆర్ ప్రభుత్వం మాదనే కదా, పోలీసు వాళ్ళకి అందగా ఉన్నదనే కదా వాళ్ళు చలామణి అయ్యేది. ఇప్పుడు ఇట్లాంటి ఆడమ్మాయిలు మరి పేదలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు అట్లా చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, పేద వాళ్ళకి ఒక న్యాయము. అదే డబ్బు ఉన్నాడు అయితే నా తంతుండే వాళ్ళనే అంతే కదా. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేరని చెప్పి ఒక అమాయకురాలు ఆమె బిడ్డ పెళ్లి ఆగిపోయింది, ఆమె డబ్బులు లాక్కున్నారు, ఆమెను ఇంటించి కొట్టిరు, దానికి మరి బాధ్యత ఎవరు వహించాలి? పోలీస్ స్థానం న్యాయం చేసే ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని గట్టిగా ఖండిస్తూ వాళ్ళని మాత్రం గద్దె దించి పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలని మేము మళ్ళీ సంఘాలు కోరుతున్నాం.